చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలందరికీ నా మీద నమ్మకంతో స్టేట్ జనరల్ సెక్రటరీ పోస్ట్ నాకు ఇచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో శోభా నాగిరెడ్డి గారికి ఇచ్చిన బాధ్యతలు మళ్ళీ ఈ రోజు నాకు ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ తప్పకుండా పార్టీ కోసము, కార్యకర్తల కోసము, ప్రజల కోసము బాగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు, అక్రమాలు, అన్యాయము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మాట ఇస్తున్నాను. ఈరోజు నిజంగానే చాలా విచిత్రంగా కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పాదయాత్ర చేస్తున్నారు. నిజంగంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు కనుక్కొని ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో కనుక్కొని మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ కష్టాలన్నీ తీరుస్తామని చెప్పి మామూలుగా హామీ ఇస్తుంటారు. కానీ ఈ రోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, అధికారం పార్టీలో ఉన్నారా అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. మాతో పాటు వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు పాదయాత్ర చేస్తూ కొత్తగా వీళ్ళు ఉద్ధరించేదేనా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సమస్యలు, ప్రజలు పడే ఇబ్బందులు, కష్టాలు ఏం జరుగుతున్నాయో అన్ని కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అవన్నీ ఆ సమస్యలు తీర్చకుండా ఇప్పుడు కొత్తగా సమస్యలు తెలుసుకోవడానికి వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నందుకు నిజంగంటే వీళ్ళని ఏమనాలో అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీరు చాలా గొప్పగా 90% మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినామని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం అనేది కూడా నిజంగా కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయి ఇబ్బందులు పడుతూ కష్టాలు పాలైనారు. మళ్ళీ మీరు చెప్పుడు మాటలు చెప్తూ ప్రజలందరికీ కూడా మళ్ళీ మోసం చేయడానికి మీరు పాదయాత్ర చేయడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మీరు చాలా గొప్పగా మేము 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మాకు కష్ట ఇట్లా ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పి కూడా మీరు చెప్పడం జరిగింది. మొదటి సంవత్సరం 250 రూపాయలు పెంచడం జరిగింది, మరి 2250 రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండో సంవత్సరం వచ్చేదానికి ఏదైతే మళ్ళీ 250 రూపాయలు మీరు పెంచేది ఉందో మరి అది చేయకుండా ఈ రోజు మీరు మబ్బి పెట్టడం అనేది కూడా మరి ఏ విధంగా మీరు ప్రజలకి న్యాయం చేస్తున్నట్టుగా మరి ఏ ఉద్దేశంతో మీరు పాదయాత్ర చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ 3000 రూపాయలు పెన్షన్, కానీ మీరు ఇప్పటికి ఈ 2 సంవత్సరాలకి మీరు ఇచ్చింది కేవలం 2250 రూపాయలు మాత్రమే. ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 250 రూపాయలు మీరు ఎగరగొట్టినారు, అయినా కూడా ఏ ముఖం పెట్టుకుని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఇసుక ఈరోజు కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలేక ఎంతమంది పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో, ఉద్యోగాలు లేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని మరి ఏ విధంగా కష్టపెట్టినారో అందరికి కూడా ఇంకా మర్చిపోలేదు. మరి ఇప్పుడు ఇసుక సమస్యనే మీరు తీర్చలేకపోయినారు. ఆలకడ్డలో ఇప్పటికి ఇసుక దొరకక 6 నెలలు 7 నెలలు అవుతున్నా కూడా ఎమ్మెల్యే పట్టించుకున్న సందర్భం ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ రోజు సమస్య కొత్త సమస్యలు నేర్చుకోవడానికి మాత్రము వీళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. ఉన్న సమస్యలు తీర్చంద్ర బాబు అంటే దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు కొత్త సమస్యల కోసం వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు. అంతేకాకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు మరి ఏదైతే హౌసింగ్ బిల్స్ ఉన్నాయో ఇంతవరకు ఒక్కరికి కూడా హౌసింగ్ బిల్లు ఇవ్వలేదు. కొంతమందికి అయితే రూపాయి అకౌంట్లో వేసి మళ్ళీ ఇస్తామని చెప్పి దాన్ని నెట్టుకుంటూ పోతున్నారే గానీ ఇంతవరకు హౌసింగ్ బిల్స్ ఇవ్వలేదు. గోకులం సంబంధించిన బిల్స్ ఇవ్వలేదు, ఎన్ఆర్జీఎస్ సంబంధించిన బిల్స్ ఇవ్వలేదు. మరి ఏ విధంగా మీరు ఈ 2 సంవత్సరాలు మీరు ప్రజలకు ఏం చేశారనేది కూడా మీరే ఒకసారి కూర్చొని మాట్లాడవలసుకున్న అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా నిజంగంటే మీకున్న ఎంపీలకి అందరు రాజీనామా చేసి ప్రత్యేక హోదా నిజంగానే తీసుకొస్తారని చెప్పి చాలా మంది మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తున్నారు. మేము కూడా ఇంతమంది ఎంపీలు గెలిచాం. నిజంగంటే మీరు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం మోదీతో కొట్లాడతారనుకుంటే ఈ రోజు వాళ్ళు కాలు పట్టుకునే మోదీ కాలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. మీతో పాటు రాష్ట్రాలు మొత్తం కూడా మోదీ కాల కింద పెట్టినందుకు నిజంగానే మీరు సిగ్గుపడాలా. ఇంతమంది ఎంపీలను పెట్టుకుని మీరు ఎందుకు రాజీనామా చేయలేకపోయినారు?
ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీ మేము కొట్టాలన్నా కొట్టాలా మోదీతో, మీరు అది కూడా చేయలేకపోతున్నారు. మరి ఏ విధంగా అది మీరు హామీ నెరవేర్చినట్టు అనేది కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, రైతుకి ఇవ్వాల్సిన నష్టపరాలను పెరిగిపోయినాయి. రెండోసారి మూడోసారి వరదలు వచ్చినా కూడా నష్టపరాలు మీరు ఇవ్వలేకపోతున్నారంటే, ఇవ్వలేని పరిస్థితి లేదంటే మరి ఏ విధంగా మీరు పరిపాలన చేస్తున్నట్టు, ఎవరి కోసం పరిపాలన చేస్తున్నట్టు అనేది కూడా ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదంటే రాయలసీమ మీద వీళ్ళకి ఎంత దృష్టి ఉందో, రాయలసీమ ప్రజల మీద ఎంత అవగాహన ఉందో, ఎంత ప్రేమ ఉందనేది కూడా మాకు అర్థమవుతుంది. ఈ రోజు రాయలసీమ ఒక్క ప్రాజెక్టు కూడా మీరు డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు, కానీ ప్రకాశం జిల్లాకి మాత్రం మీరు శాంక్షన్లు చేస్తున్నారు ప్రాజెక్టులు, రాయలసీమను మాత్రం టోటల్ గా పక్కన పడేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు ఆలగడ్డ తాలూకాలో దాదాపుగా 175 వర్కులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో 175 వర్కులు టెండర్లు పిలిచినారు, వర్క్ ఆర్డర్లు ఇచ్చినారు, కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మరి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసినట్టు అనేది కూడా మేము అడుగుతున్నాము. అంతేకాకుండా ఈ రోజు ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్క గ్రామంలో మేము ఇళ్ల పట్టాలు పంచుతాము, ప్రతి ఒక్కరికి మేము ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని చెప్పి చాలా మాటలు చెప్పినారు, చాలా హంగామా చేస్తున్నారు. కానీ ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఒక ఇళ్ల పట్టా కాదు కానీ మీరు ఏ పని కూడా చేయలేకపోతున్నారు. ఇళ్ల పట్టాల విషయంలో ఫెయిల్ అయినారు, పెన్షన్ల విషయంలో ఫెయిల్ అయినారు, హౌసింగ్ బిల్స్ ఇవ్వడం దాంట్లో ఫెయిల్ అయినారు. మరి ఏ పని చేశారని చెప్పి గొప్పగా మీరు పాదయాత్రలు చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఉదాహరణకి ఆలగడ్డకి 100 బెడ్ ఏదైతే రావాల్సింది ఉందో అది కాస్త బంజానపల్లెకి పోయింది, కానీ ఎమ్మెల్యే మాత్రం ఏది పట్టించుకోకుండా ఆలగడ్డకి రావాల్సిన 30 బెడ్ హాస్పిటల్ కూడా ఈ రోజు ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు, దాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా వరకు రోజు ఒక రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. ఎందుకు అవుతుంది ఈ రోడ్ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? దానికి యాక్సిడెంట్ అయిన వెంటనే దగ్గరలో హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? గవర్నమెంట్ హాస్పిటల్ కండిషన్స్ ఎట్లున్నాయి? ఇంతవరకు ఎమ్మెల్యే పట్టించుకోలేదు, కానీ వీళ్ళు మాత్రము పాదయాత్రలు చేస్తారు, ప్రజల కోసం ఏదో చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పి బిల్డప్లు ఇస్తారు. నిజంగంటే సిగ్గుపడాలా? ఏ ముఖం పెట్టుకుని మీరు పాదయాత్రలు చేస్తున్నారు అనేది ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. ఈ పాదయాత్ర చేయడం వల్ల ప్రజలు మిమ్మల్ని ఏదో హర్షిస్తారు, ప్రజలు మిమ్మల్ని ఏదో చాలా గొప్పగా భావిస్తారని చెప్పి దయచేసి అనుకోకండి. ఇటువంటి పాదయాత్రలు ఇంకా పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఇప్పుడు తిరిగే ఎమ్మెల్యేలందరూ కూడా ఇటువంటి ప్రోగ్రాంలు మళ్లీ మళ్లీ పెట్టాలా? మీరు బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కసారి కూడా ప్రజల్ని మిమ్మల్ని పట్టుకొని ప్రశ్నించాలా? ఈ రోజు మీరు రోడ్లు డామేజ్ అయినా ఇంతవరకు రోడ్లు వేయించలేకపోయినారు. ఇసుక ప్రాబ్లం ఉండింది, హాస్పిటల్స్ ప్రాబ్లం ఉన్నాయి, అంబులెన్స్ ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇష్టం వచ్చినట్టు మీరు చేసే పరిపాలన చూస్తుంటే ప్రజలు కూడా రేపు పొద్దున మీరు రోడ్ల మీద కనిపిస్తే ఆపి మరి మిమ్మల్ని ప్రశ్నించే రోజు తొందరలోనే వస్తుంది. అంతేకాకుండా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇంకొక మంచి పేరు తెచ్చుకున్నారు కలెక్షన్ ఏజెంట్లుగా. ఇసుక దగ్గర కలెక్షన్ చేస్తారు, మద్యం దగ్గర కలెక్షన్ చేస్తారు, ఉద్యోగాలు కావాలంటే కలెక్షన్ చేస్తారు, బోర్డులు వేయాలంటే కలెక్షన్ చేస్తారు. కలెక్షన్ ఏజెంట్లుగా పనికొచ్చినారు మీరు, అంతేగాని ప్రజలకు ఉపయోగపడే పనులు మీరు చేయలేకపోయినారు. మీరు టోటల్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ పాదయాత్రలు దీని మీద టైం వేస్ట్ చేసుకోకుండా మీకు తెలిసిన సమస్యలు తీర్చడానికి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మేము హెచ్చరిస్తున్నాము.